ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అదర్ న్యూ వీడియో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే రీసెంట్గా మా ఫ్రెండ్కి ఒక ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ అనేది జరిగింది అయితే ఏం జరిగిందంటే వాడు యూజ్ చేయకుండానే కార్డు ఎవరో యూజ్ చేసినట్టు వాడికి మెసేజ్ అనేది వచ్చింది డబ్బులు అనేది బాగా ఒక 20,000 వరకు కట్టడం అనేది జరిగిందనమాట అయితే ఏం చేయాలని చెప్పి నాకు అడగడం జరిగింది నేను వాడికి సొల్యూషన్ ఇచ్చాను దాని ద్వారా ఒక 2 డేస్లో కస్టమర్ కేర్ నుంచి కాల్ అనేది వచ్చింది కాల్ అనేది వచ్చి వాళ్ళు ఆ బ్యాలెన్స్ని రిఫండ్ చేశారు తర్వాత ఏమో మనకి ఆ కార్డు మళ్ళీ కొత్త కార్డు అనేది రీఇష్యూ చేశారనమాట అయితే మీరు డెబిట్ కార్డ్ యూస్ చేసినట్లయితే మీ దాంట్లో మనీ ఉంటుంది కాబట్టి ఆ మనీ కనుక పోయినట్లయితే ఎవరు ఏం చేయలేరు అదే క్రెడిట్ కార్డులో మనీ కనుక మీకు తెలియకుండా ట్రాన్సాక్షన్ జరిగి మీకు మెసేజ్ వచ్చినట్లయితే కనుక మీరు 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు అది పూర్తిగా క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళే భరిస్తారు ఆ ఫ్రాడ్లైన్ ట్రాన్సాక్షన్ ఓకేనా అయితే ఈరోజు వీడియోలో అలాంటి సిచ్యువేషన్ కనుక మనకు జరిగితే మనం ఎస్బీఐ కార్డ్ యాప్ ద్వారా ఎలా కంప్లైంట్ చేయాలి ఎలా కార్డ్ని స్టాప్ చేయాలి కస్టమర్ కేర్కి ఎలా రీచ్ అవ్వాలని చెప్పేసి నేర్చుకోబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలో పెట్టండి ఎందుకంటే నేను యూట్యూబ్లో ఏ వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలాంటి ఫ్రాడ్లైన్ ట్రాన్సాక్షన్ కనుక జరిగినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్డ్ని స్టాప్ చేయాలి కార్డ్ని స్టాప్ చేయడానికి మనం ఎస్బీఐ కార్డ్ యాప్లోకి వెళ్ళాలి ఎస్బీఐ కార్డ్ యాప్లోకి మీరు ఆల్రెడీ మీ దగ్గర ఇన్స్టాల్ అయ్యి ఉంటే ఓకే ఇన్స్టాల్ కాకపోయి ఉంటే మాత్రం ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ ఎంపిన్ పాస్వర్డ్ ఉంటుంది కదా దాంతో లాగిన్ అయిపోండి లోపలికి లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది కొంచెం లోడ్ తీసుకుంటుంది కొంచెం వెయిట్ చేయండి నెట్ బ్యాలెన్స్ ఇక్కడ సరిగ్గా లేదు ఫ్రెండ్స్ నెట్ ఓకే రైట్ వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ 3 డాట్స్ 3 లైన్స్ ఏదైతే ఉందో ఈ 3 లైన్స్లోకి వెళ్ళండి 3 లైన్స్లోకి వెళ్ళగానే మనకి ఈ విధంగా ఇక్కడ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ని మీరు క్లిక్ చేయాలి ఓకేనా ఈ ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి ఇక్కడ మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటంటే ఇక్కడ బ్లాక్ కార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా ఆ ఆప్షన్ ద్వారా మనం ఆ కార్డ్ని బ్లాక్ చేసేయాలి బ్లాక్ చేసినట్లయితే అవతలోడు మన కార్డ్ని యూస్ చేయలేడు ఓకేనా ఆ బ్లాక్ కార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి బ్లాక్ కార్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీ యొక్క కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ వస్తుంది పైన ఇక్కడ రీజన్స్ ఫర్ బ్లాకింగ్ ద కార్డ్ మీరు ఏ రీజన్ చేత ఈ కార్డ్ని బ్లాక్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ కూడా వస్తాయి ఓకేనా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ చిన్నది ఎరో మార్క్ అయితే ఉంది కిందకి దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ సస్పీషియస్ ట్రాన్సాక్షన్ ఆన్ కార్డ్ నా కార్డులో సస్పీషియస్ ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పేసి కార్డును సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీ విల్ బి డిస్పాచ్డ్ ద న్యూ కార్డ్ టు యువర్ రెసిడెన్షియల్ అడ్రస్ ఇది మన కార్డ్ బ్లాక్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త కార్డ్ అనేది ఈ యొక్క డెలివరీ అడ్రస్ ఏదైతే ఉందో ఇక్కడ అదే అడ్రస్కి మళ్ళీ మనకు కొత్త కార్డ్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట ఒకవేళ మీరు కనుక ఈ అడ్రస్లో ఉండట్లేదు అడ్రస్ మార్చుదాం అనుకుంటే మాత్రం ఇక్కడ పెన్సిల్ మార్క్ ఏదైతే ఉందో ఆ పెన్సిల్ మార్క్ పైన క్లిక్ చేసి మీరు అడ్రస్ అనేది ఇక్కడ చేంజ్ చేయొచ్చు అనమాట ప్లీజ్ నోట్ దట్ ఇఫ్ యూ ఆప్ట్ టు చేంజ్ యువర్ అడ్రస్ దెన్ యూ రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ అండ్ రీఇష్యూయింగ్ యువర్ కార్డ్ విల్ నాట్ బి ప్రాసెస్ నో అని చెప్పేసి ఇక్కడ వస్తుంది యూ కెన్ రైజ్ ద బ్లాక్ అండ్ రీఇష్యూ రిక్వెస్ట్ వన్స్ ద అడ్రస్ చేంజ్ ఎస్ఆర్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ ప్లీజ్ కన్ఫర్మ్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే పెర్ఫార్మింగ్ దిస్ టాస్క్ విల్ బ్లాక్ యువర్ కరెంట్ కార్డ్ అండ్ యూ విల్ బి ఇష్యూడ్ ఏ న్యూ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది అనమాట ఈ యొక్క కన్ఫర్మ్ అనే బటన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ కార్డ్ అనేది బ్లాక్ అవ్వడం జరుగుతుంది బ్లాక్ అయిన తర్వాత కొత్త కార్డ్ అనేది మళ్ళీ మీకు రీఇష్యూ చేయడం జరుగుతుంది మీ ఇంటికి మీ అడ్రస్కి రావడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ వస్తుందన్నమాట అయితే నాకు ఎటువంటి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరగలేదు కాబట్టి నేను కార్డ్ని బ్లాక్ చేద్దాం అనుకోవట్లేదు సో మీకు ప్రాసెస్ అయితే చెప్తున్నాను ఎలా బ్లాక్ చేయాలి అని చెప్పేసి ఈ విధంగా మీరు కార్డ్ని వెంటనే బ్లాక్ చేయాలి ఫస్ట్ చేయాల్సిన ఆప్షన్ అదే ఇలా బ్లాక్ చేయగానే మీ యొక్క కార్డ్ ట్రాన్సాక్షన్స్ అనేది వాళ్ళు చేయలేడు మొత్తం ఆగిపోతుంది అనమాట మీరు ఊపిరి పీల్చుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు ఆటోమేటిక్గా కస్టమర్ కేర్ నుంచి కాల్ అనేది వచ్చేస్తుంది ఒకవేళ రాకపోతే కనుక మీరు బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ 3 లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ గెట్ ఇన్ టచ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది కదా ఈ గెట్ ఇన్ టచ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాట్ ఆఫ్ రీజన్స్ అయితే ఇక్కడ వస్తాయన్నమాట ఓకేనా ఇక్కడ చూసారా అవైలబుల్ క్రెడిట్ లిమిట్ బ్యాలెన్స్ ఎంక్వైరీ లాస్ట్ పేమెంట్ స్టేటస్ రివార్డ్ పాయింట్స్ సోమరీ లాస్ట్ స్టోలెన్ కార్డు అని చెప్పేసి ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అయితే వచ్చాయి మనకి ఇక్కడ ఆప్షన్స్ లేకపోయినా సరే పక్కకి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆఫ్లైన్ సర్వీసెస్ కాంటాక్ట్
అని చెప్పేసి ఇక్కడ రెండో ఆప్షన్ వచ్చింది. రెండో ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫర్ ఆల్ కార్డ్స్, మీరు ఎస్బీఐ పల్స్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసినా, ఎస్బీఐకి సంబంధించిన ఏ కార్డు యూస్ చేసినా సరే ప్రతి దానికి నంబర్స్ అయితే ఇవే, ఓకేనా. ఒకవేళ మీరు రైల్వే క్రెడిట్ కార్డు యూస్ చేసినట్లయితే దానికి నంబర్ ఇది, ఓకేనా. మీరు ఏమైనా ఈమెయిల్ చేద్దాం అనుకుంటే ఇక్కడ ఈమెయిల్స్ అని చెప్పేసి ఏదైతే ఆప్షన్ కనిపిస్తుందో దానిపైన క్లిక్ చేయగానే వెంటనే మీ జీమెయిల్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. ఇన్ డిఫాల్ట్గా ఎస్బీఐ కార్డు వాడి నేమ్ అక్కడ వస్తుంది. మీరు జస్ట్ మెసేజ్ టైప్ చేసి మీ యొక్క కంప్లైంట్ పంపించవచ్చు అనమాట ఈ విధంగా, ఓకేనా. మీరు కనుక కాల్ చేద్దాం అనుకుంటే కనుక వెంటనే ఈ నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. 24 అవర్స్ అందుబాటులో ఉంటుంది, కంపల్సరీ మీరు రీచ్ అవుతారు, వాళ్ళు మీతో మాట్లాడతారు, ఓకేనా. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మీకు చెప్పినట్టు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ కార్డ్ని బ్లాక్ చేయాలి. కార్డ్ని బ్లాక్ చేసే ప్రాసెస్ ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైందని అనుకుంటున్నాను, ఓకే. కార్డ్ని బ్లాక్ చేసిన తర్వాత మీకు కొత్త కార్డు అనేది రీష్యూ చేయడం జరుగుతుంది. మీరు కస్టమర్ కేర్కి కూడా కాల్ చేసి చెప్పొచ్చు, ఓకేనా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అనుకుంటారు, అమ్మ ఇప్పుడు నా 20,000 రూపాయలు కట్ అయిపోయాయి, నేను ఆ ట్రాన్సాక్షన్ చేయలేదు, ఈ ట్రాన్సాక్షన్ నేను చేయలేదు కదా, నేను డబ్బులు పే చేయాలా ఏంటని చెప్పేసి టెన్షన్ పెట్టుకుంటారు. దయచేసి ఏం టెన్షన్ పెట్టుకోవద్దు, ఎందుకంటే ఇది ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ కాబట్టి మీరు ఒక రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు. మళ్ళీ ఆ క్రెడిట్ లిమిట్ ఏదైతే ఒక 20,000 కట్టే ఉంటుందో అదే 20,000 మళ్ళీ మీకు రిఫండ్ అనేది ఈ ఎస్బీఐ కంపెనీ వాడు భరిస్తాడనమాట, ఓకేనా. ఎస్బీఐ కార్డు కంపెనీ వాడు భరిస్తాడు. మెయిన్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, డెబిట్ కార్డులో రిస్క్ ఉంటుంది, ఎందుకంటే డెబిట్ కార్డు అనేది మనం డబ్బులు తీస్తే వస్తుంది. ఈ క్రెడిట్ కార్డు అనేది ఏంటంటే ఎస్బీఐ కార్డు కంపెనీ వాళ్ళు మనకు క్రెడిట్ లిమిట్ అనేది ఇస్తారు. సో ఇదంతా వాళ్ళ అండర్లో ఉంటుంది. ఏదైనా ట్రాన్సాక్షన్ ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ కానీ ఏదైనా జరిగినట్లయితే పూర్తి బాధ్యత వాళ్ళే వహిస్తారనమాట, మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ కార్డును బ్లాక్ చేయాలి ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు. తర్వాత కస్టమర్ కేర్కి కాల్ చేయండి, ఓకేనా. ఎస్బీఐ కార్డు బ్లాక్ చేసినా సరిపోద్ది. తర్వాత కస్టమర్ కేర్కి కాల్ చేసి నెమ్మదిగా మీరు సార్ ఇలా జరిగింది, ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్ జరిగింది నాకు కార్డులో, నేనేం పే చేయలేదు, నేనేం వాడలేదు, ఇలా ఇలా సంగతి అని చెప్తే మాత్రం వాళ్ళు మళ్ళీ యొక్క బ్యాలెన్స్ని రిఫండ్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి టెన్షన్ లేదు, ఇది ప్రాసెస్, ఓకేనా ఫ్రెండ్స్. ఇది వాళ్ళకి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.